అంటే ఏంటి? ఎవరు గెలవబాడు? నీకు ఇరుతాం కదా. గేమ్ ఆగిపోవడం అంటే ఏంటి? ఏముంది గేమ్ ఆగడం అంటే ఎవరు గెలవకపోవడం. అది నేను చెప్పనా? సరే నేను చెప్తాను. దాపెట్లేదు, దాచిన వాళ్ళు చూసిందంట. రెడ్ ట్యాక్స్ పాయింట్ ప్రకారం మాట్లాడితే రెడ్ ట్యాక్ ఉన్నోళ్ళని ఒక నిమిషం నేను చెప్పనా ఆ పిల్ల తీయడం తోయడం మేము చూసాం, కెమెరాలు ఉన్నాయి, వదలదు. పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడదాం, పాయింట్ వచ్చిన మాట్లాడదాం. ఇప్పుడు కూడా దాని బయట సగానికి సగం బొమ్మ తీస్తారు. అయిపోద్ది ఏ బొమ్మ నిజమేనా? అని పాయింట్ చెప్పంటావా? దగ్గర ఉన్న బొమ్మలు తోస్తారు, దగ్గర ఉన్న బొమ్మలు తోస్తారు, దూరం తోసారు. అవి ఎవరు తోస్తారో ఆ పాయింట్ అసలు మాట్లాడతారు. మీరు నాకు వచ్చి అమ్మచ్చు, రెడ్ ట్యాగ్ ఉండేవి ఆపేస్తే నాగేమో నీకేమో ఆగిపోతుంది. కానీ రెడ్ ట్యాగ్ ఉన్నది ఎక్కువ ఉంటుంది అమ్మడానికి. అదే చెప్తాను, స్ట్రాటజీ మాట్లాడతాను. అదేగా మీ స్ట్రాటజీ, ఎవరెక్కడ చూడటమే కదా, పర్లేదు మాట్లాడదాం. అర్థమైందా? అది రూల్. నేనేమంటున్నా, రైడ్ వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ తెచ్చుకుంటారు కదా. అవును, మీరు ఎక్కడ దాచుకుంటారు అదే గేమ్ కదా. దొంగలు హైడ్ ఇన్ దాట్ వే, వి షుడ్ నాట్ ఫైండ్ ది బొమ్మ. ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది నేల, ఆగ నా పెట్టలేదు అండి, ఇంకా పెట్టలేదు. ఆపరేస్ పెడతా ఆగు. ఇదంతా అరే ఇదంతా కూడా సుదీపా గారు వెళ్తే నేను ఇలా పట్టుకుంటా. అలా వచ్చేస్తాను, ఎందుకంటే ఎవరు ఇంకేం నన్ను హర్ట్ చేయను. పట్టుకొచ్చి పోలీసులు లాగా తోలు తీసేద్దాం, మట్టుకు వేస్తాం. ఎందుకు ప్రాపర్టీ? అది ప్రాపర్టీ కాదు. ఏ వరండాలో ఉంది ఇది, వరండాలో ఉందమ్మా. చెప్పండి ఇప్పుడు ఉన్న గీత్ ఇదిగోండి, మన టార్గెట్ ఇప్పుడు మన టార్గెట్ వాళ్ళు కాదు, గీత్ మనం ఓడిపోయినా ఎక్కువ చేస్తే చెప్తాం కాదు. ఎక్కువ చేయడం ఏంటంటే డబ్బులు తీసేస్తే ఆమె కొనుక్కోలేదు. ఆవిడ 10000 రూపాయలు అమ్మాయి రెట్టేది లేవండి, ఎక్కువ లేవు బొమ్మలు అమ్మచ్చు.